మాట్లాడి అడవులు కథ చేసినారు. ఇష్యూ ఏంటంటే నేను ఒక్కటే మాట మీకు మనవి చేసుకున్నా, ఇక నేను మొన్న కూడా నేను సభ మాట్లాడితే సప్పగున్నది తీయగున్నది అని రకరకాలుగా మాట్లాడినారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా నాకు భాష రాక కాదు, లేకపోతే మాట్లాడరాక కాదు. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టుండాలి. ఎటువంటి తట్టు మాట్లాడడం అనేది అడవులు వ్యక్తులు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. ఇప్పుడు అవును, సందర్భం ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ఒకసారి కట్టెన్ రేజ్ అయితే రేపు నుంచి వాళ్ళు తిట్టా మేము తిట్టా ఇదేదు కానీ మీరు రాయలేక మీరు తంగవాలి. నేను ప్రగతి నివేదన అని పెట్టినప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఆ మెసేజ్ నేను చెప్పదలుచుకున్నా. కానీ డెఫినెట్గా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఏ పార్టీ అయితే మమ్మల్ని మా మీద ఆరోపణలు చేస్తూ ఉందో వాళ్ళ చరిత్ర మనకు అందరికి తెలుసు. ఈరోజు నేను కొత్తగా చెప్తలేను, నిన్న కూడా ఆ పార్టీ చాలా దుర్మార్గంగా మాట్లాడింది. కేసీఆర్ పీడ విరగడైద్దరు, కేసీఆర్ పీడన కాంగ్రెస్ పీడన ఎవరి పీడ అని నేను చెప్తాను మీకు. నేను ఇవాళ చెప్తలేని ఈ మాట, కొండాల లక్ష్మణ్ బాపూజీ గారు దిక్కుదివాన లేని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామంటే హైదరాబాద్లో మాకు ఎవడు ఇల్లుకి లేకుండా భయపెట్టిస్తున్నారు ఏది ఆనాటి పాలకులు. అటువంటి టైంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నా దగ్గర పెట్టండి బిడ్డ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే జలదృశ్యంలో ప్రారంభం చేసినాం. 2001 ఏప్రిల్ 27 రోజున స్టార్ట్ చేసినాం. మొట్టమొదటి సందేశం నాది ఉద్యమ నాయకునిగా మొత్తం నా పదవులు రాజీనామా చేసి నేను మాట్లాడిన మొట్టమొదటి రోజు నేను డిక్లేర్ చేసిన తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ ఇవాళ చెప్తలేను. నేను 2001లో చెప్పిన, కాన్షియస్గా చెప్పిన, స్టిల్ ద బిగ్గెస్ట్ ఎనిమీ, బిగ్గెస్ట్ పీడ, బిగ్గెస్ట్ దరిద్రం ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.